హాయ్ అండి, వెల్కమ్ టు హనీ కిచెన్. ఈరోజు నేను టమోటా రసం చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇదండి. కొంచెం బాగా పండిన టమోటాలు తీసుకోండి, ఒక నాలుగు చిన్నవి తీసుకున్నాను. కొద్ది కొత్తిమీర, కొద్దిగా కరేపాకు, ఇదండి 1 టేబుల్ స్పూన్ నేను ఇదండి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. దాంట్లో ఒక హాఫ్ కొద్దిగా మిరియాలు తీసుకున్నాను. ఇదండి 1 4 వెల్లుల్లి. ఈ 3 కలిపి మనం మిక్సీ చేసుకోవాలండి. తర్వాత ఇదండి కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాను. మిక్సీలో వేసుకోలేకపోయినా ఇలా దంచేసుకుంటే సరిపోతుందండి. ఇలాగా ఇప్పుడు మనం ఇదండి టమోటాలు తీసుకున్నాం కదా, ఇవి కొద్దిగా బాగా చేతితో ఇది చేసుకోవాలి. ఇదండి టమోటాలు ఇలా నలుపుకోవాలి బాగా చేతితో. ఇదండి ఇదండి కొత్తిమీర, ఇప్పుడు ఇదండి చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాని జ్యూస్ తీసి వేసుకుందాము. ఇదండి ఇదండి వాటర్ పోసుకోండి, తగినంత వాటర్. ఇప్పుడు దీంట్లో కొంచెం ఇదండి పసుపు వేసుకుందాము. ఇదండి సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇదండి ఇది దంచి పెట్టుకున్నాం కదా, ఇది వేసుకుందాం. మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి అన్నమాట, ఇది వేసుకుందాం. ఇదండి ఇలా అంతా మొత్తం మిక్స్ చేసుకోవాలి. పులుపు చూసుకోండి, కొంచెం పుల్లగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఇంకా ఇదండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇదండి ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఇదండి కొద్దిగా ఇదండి కొద్దిగా ఇదండి ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం ఇదండి ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, ఇదండి కొంచెం వెల్లుల్లి, 1 4 వెల్లుల్లి, 1 3 ఎండుమిర్చి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా ఇంగువ వేసుకుంటాను, కొద్దిగా కరేపాకు. ఇంగువ వేసుకోకపోయినా ఏం కాదండి, కరేపాకు వేసుకుందాం. ఇదండి ఇప్పుడు ఇది వేసుకుందామండి రసము. సాల్ట్ మీకు ఎంత కావాలో అంత చూసి వేసుకోండి. కొంచెం పుల్లగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఓకే అండి, ఇదండి 1 10 నిమిషాలు ఇలా మరగనివ్వాలి. ఓకే అండి, ఇదండి మరిగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి 1 5 మినిట్స్ ఉంచుదామండి, తర్వాత మనం సర్వింగ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇదండి టమోటా రసం రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మా రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.